అరుణాచల మహిమ పళని స్వామి. ఈయన ప్రాపంచిక విషయసుఖాలపై విరక్తి చెంది అరుణాచలానికి వచ్చాడు. అరుణాచలేశ్వరునికి ఊడిగం చేశాడు. దేవాలయాన్ని శుభ్రంగా ఉంచడం, పూతోటలు పెంచడం ఇత్యాది పనుల ద్వారా అరుణాచలని సేవించాడు. ఆయన టౌన్లోని ధనికుల నుండి డబ్బు సేకరించి అరుణాచల భక్తులకు అన్న వస్త్రాదులు సమకూర్చేవాడు. ఈయనే భగవాన్ రమణులకు అరుణాచలంలో మొదటి భిక్షను అందించిన పుణ్యాత్ముడు. అరుణగిరి నాథర్ ఈయన మురుగన్ భక్తుడు. బాల్యమందే తల్లిదండ్రులు గతించారు. అందుచేత తిరువన్నామలైలో నివసించే సోదరి వద్దకు వచ్చాడు. అక్కడ ఆయన భోగ లాలసుడై జీవించాడు. సోదరి అతని ప్రవర్తనను తెలుసుకుని నిందించింది. అందుకు అరుణగిరినాథ్ మిక్కిలి బాధపడి అరుణాచలేశ్వర దేవాలయమందలి వల్లాల మహారాజు గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్టుకు యత్నించాడు. ఇంతలో ప్రభువైన మురకరన్ వచ్చి అతని ప్రయత్నం అడ్డగించి జ్ఞానాన్ని ప్రసాదించాడు. నాటి నుండి పరమాత్మ తత్వమును ధ్యానించి మహోన్నతుడయ్యాడు. దక్షిణాది అందగల సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలన్నింటినీ దర్శించాడు. సిలోనుకు వెళ్ళి అచ్చట గల వైష్ణవ విల్లిపుత్తూర్ ఆళ్వార్ను వేదాంత చర్చలో ఓడించాడు. నాటి పాలకుడైన ప్రభుత దేవరాయలను మెప్పించి జైన మతం నుండి శైవ మతంలోనికి మార్చాడు. ఇది సంబంధంకు నచ్చలేదు. అందుచేత అరుణగిరినాథన్ను కష్టాల పాలు చేయాలనుకున్నాడు. రాజుని పురికొల్పి అరుణగిరినాథ్ తన శరీరాన్ని వదిలి చిలక రూపమును ధరించి పారిజాత పుష్పమును తెచ్చుటకు స్వర్గానికి ఎగిరిపోయాడు. ఆయన వెనుతిరిగి వచ్చే సమయాన అరుణగిరినాథన్ శరీరాన్ని రాజాజ్ఞచే సంబంధం కాల్చివేశాడు. కానీ అరుణగిరినాథ్ పారిజాత పరిమళాన్ని వాసన చూసి చిలకగానే ఉండిపోతాడు. రాజు తాను చేసిన తప్పునకు వగిచి క్షమించమని చేరి ఆయన ప్రార్థింపగా, ఇది నా ప్రారంభ వశంగా జరిగింది, నీవు దుఃఖింపకు అని చెప్పాడు. ఆయన చిలకగానే ఉంటూ మురుగరన్ మీద మరియు అరుణాచలన్ మీద ఎన్నో పాటలను రాశాడు. శ్రీ శేషాద్రి స్వామిగల్ ఈయన 1870 కాంచీపురం నందు మార్గతమ్మాయ్ మరియు సదరాజన్ అనే పుణ్యదంపతులకు పుట్టాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు శేషాద్రి. ఈయన బాల్యం నందే తల్లి మరణిస్తే అరుణాచలుణ్ణి స్మరించింది. అరుణాచల అంటే చాలు, ముక్తిని ప్రసాదిస్తాడు అని పలికి మరణించింది. ఈ పలుకులు శేషాద్రిని ప్రగాఢంగా ఆకర్షించాయి. శేషాద్రి అరుణాచలం రావటానికి ఇదే ప్రబల కారణం. శేషాద్రి బాల్యం నందే శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించాడు. నిరంతరం మంత్రాన్ని జపించాడు. ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నామజపాన్ని ఎడతెరిపి లేకుండా హర్నిసలు చేశాడు. కొన్నాళ్లకు ఆధ్యాత్మికంగా ఎనలేని అభివృద్ధిని సాధించాడు. ప్రగాఢ సమాధి స్థితికి చేరువయ్యాడు. ఇదంతా బంధువులు చూసి ఆయన్ను ప్రాపంచిక జీవితం వైపు తిప్పటానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన వారి మాటలు వినలేదు. తన మార్గాన్ని తాను అనుసరించాడు. ఒకమారు బంధువులు ఆయన్ను గదిలో ఉంచి తాళం వేశారు. తర్వాత తలుపులు తెరిచి చూశారు. అక్కడ వారికి శేషాద్రి కనిపించలేదు. ఇక వారు శేషాద్రి మహిమను తెలుసుకుని తమ ప్రయత్నాన్ని మానుకున్నారు. శేషాద్రి తన 19వ ఏట అనగా 1889 ఇల్లు వదిలి అనేక ప్రాంతాలు పర్యటించి చివరకు అరుణాచలం వచ్చాడు. అప్పటి నుండి మహాసమాధిలో ప్రవేశించే వరకు ఆయన అరుణాచలం వదిలి వెళ్ళలేదు. ఆయన 1929 సమాధి అయ్యాడు. అవధూత లక్షణాలు కలిగి పిచ్చివాని వలె తిరుమన్నామలై అంతా తిరిగాడు. ఆయన ప్రాపంచిక అవధూలను దాటిన అవధూత భగవాన్ శ్రీరమణ మహర్షి. ఈయన 1879 డిసెంబర్ 30 తమిళనాడులోని తిరుచ్చెళి అనే గ్రామంలో అళగమ్మ సుందరమ్మయ్యర్ అనే పుణ్యదంపతులకు జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామన్. ఈయన స్వద్వస్తువు తెలుసుకుని అరుణాచలానికి వచ్చే వరకు అతి సాధారణంగా పెరిగాడు. ఆటలాడాడు, చదువుకున్నాడు. ఈ విధంగా బాల్యావస్థకు తగిన పనులన్నీ యథాతథంగా చేశాడు. కానీ ఆయన ఒక మహాపురుషుడగునని ఎవరికీ తెలియదు. ఉన్నట్లుండి బాలుడైన వెంకటరామన్ తన ఇల్లు వదిలి అరుణాచల క్షేత్రానికి వచ్చాడు. మానవాళి విధిని మార్చడానికి ఆయన ఆటకు వచ్చాడు. ఆ బాలుడు అరుణాచలానికి ఏ విధంగా వచ్చాడో కొంత తెలుసుకుందాం. 1895 నవంబర్ 1 ఒకరోజున వెంకటరామన్ ఇంటికి దూరపు బంధువు రావడం తటస్థించింది. ఆయన అరుణాచలం నుండి వస్తున్నాడు. వెంకటరామన్ ఆయనతో కలిశాడు. అప్పుడు ఆయన వయసు 15. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని వెంకటరామన్ బంధువుని అడిగాడు. అరుణాచలం నుండి వస్తున్నాను అన్నాడు ఆ బంధువు. అరుణాచలమా, అదెక్కడున్నది అన్నాడు వెంకటరామన్. అదే తిరువన్నామలై, నీ వెరుకువా అన్నాడు బంధువు. ఈ విధంగా వెంకటరామన్ బంధువు వలన అరుణాచలం అని విన్నాడు. వెంటనే అరుణాచలని సమ్మోహనాస్త్రం వెంకటరామన్పై పడింది. శాశ్వత స్వర్గం వైపు మరలించింది. అది పరమేశ్వరుడు వెలసిన పుణ్యధామం అరుణాచలం. ఆధ్యాత్మికంగా పరమశాంతిని ప్రసాదించే దైవాంశ సంభూతమైన స్థలం
ఈ భూలోకంలో ఒకటి ఉన్నది, అదే అరుణాచలం అనే అనుభూతి బాలుడైన వెంకటరామన్కు కలిగింది. అరుణాచరుడు వెంకటరామన్కు తెలియకుండానే గురువైపోయాడు. వెంకటరామన్ను అరుణాచలం వైపు నడిపించాడు. తిరువణామల ఏర్పాట్లన్నీ అరుణాచలుడే సమకూర్చాడు. వెంకటరామన్ కోసం రైలు వేసి ఉన్నట్లు చేశాడు. మౌళ్వీ రూపంలో వచ్చి తిరువణామలకి పోటకు కావలసిన సలహాలు ఇచ్చాడు. అరయ్యని నల్లూరులో దేవాలయంలో తన జ్యోతిస్తంభాన్ని చూపించాడు. చివరకు తిరువణామలకి చేర్చాడు. అప్పుడు దేవాలయ తలుపులు తాళం వేసి ఉంచబడ్డాయి. వెంకటరామన్ రాకతో ద్వారాలు అవంతటవే ఒక్కొక్కటి తెరుచుకుని ఆయన్ని లోనికి ఆహ్వానించాయి. ఆయన గర్భగుడిలోనికి వెళ్ళాడు. అప్ప, నీ ఆజ్ఞ అయ్యింది, వచ్చాను అని వినవయించుకున్నాడు. అంతే, అయిపోయింది. పరిపూర్ణుని చెంత చేరాడు. పరిపూర్ణత్వం లభించింది. రమణుని సర్వకార్యాలు అరుణాచలుని ఆధీనమయ్యాయి. తనకు తాను ఉండిపోయాడు. ఇది అరుణాచలుని కటాక్షం. అరుణాచలం అనే పేరు విన్నప్పటి నుండి వెంకటరామన్లో ఎంతో మార్పు వచ్చింది. అయితే వెంకటరామన్ను అరుణాచలుడు ఎంత ప్రభావం చేశాడో ఎవరికీ తెలియదు. అరుణాచలుడు ఆయనలో జ్ఞప్తికి రావడం చాలా రహస్యంతో కూడుకున్నది. ఆయన ఒక్కడే అరుణాచలుని సంబంధాన్ని గుర్తించాడు, గ్రహించాడు. అది ఇతరులకు తెలియకుండా తనలో ఉంచుకున్నాడు. ఆయన అరుణాచల పథికం 5వ పద్యంలో, ఓ నాయక, దొంగతనముగా నన్ను తెచ్చి నీ యొద్ద పదముల నిలిపితి ఇన్నాళ్ళు అని పేర్కొన్నాడు. అంతేకాక అక్షర రమణమాలలో ఎవరు నా నోటిలో మన్నును కొట్టి నా బతుకు హరించినది అరుణాచల, ఎవరు కనుక నాదు మదిని మైకపరిచి కొల్లగురినదెవరు అరుణాచల, పేరు తగలగానే పట్టిలాగితివి అరుణాచల అని అంటాడు. దీనిని బట్టి ఆయనకు అరుణాచలనితో ఎంత ప్రగాఢ సంబంధం ఉండేది తెలియవస్తుంది. ఇది మహత్తర ఆధ్యాత్మిక పరిణామం. అరుణాచలుని అంశం భగవాన్ రమణ మహర్షి రూపం ధరించి సద్గురువుగా లోక కళ్యాణం కోసం మరియు ఆత్మ విచారణ మార్గమును ప్రజలకు అందించుట ఈ భూమిలో అవతరించాడు.